అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని 2018వ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ రైతు ఖాతాలో జమ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తహసీల్దార్ కార్యాలయంను టీడీపీ నాయకులు దిగ్బంధం చేశారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో రైతులు వేసిన పంటలు పూర్తిగా నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం వ్యవసాయ అధికారులు కూడా పొలంలోకి వచ్చి నష్టపరిహారం అంచనా వేయలేకపోయారని విజయ్ భాస్కర్ గౌడ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. 2018 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు తెలుగుదేశం ప్రభుత్వం ట్రెజరీలో జమ చేయడం జరిగింది. కానీ జగన్ ప్రభుత్వం ఈ నిధులను వేరే పథకాలకు మళ్లించడం జరిగిందన్నారు. ఈరోజు ఈ సంవత్సరం భారీ వర్షాలకు నష్టపోయినటువంటి రైతుల పక్షాన పోరాడడం కోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుని దిగ్బంధనం చేయడం జరిగింది. అదేవిధంగా 2018కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతు ఖాతాల్లో జమ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం భారీ వర్షాలతో రైతులు వేసుకున్న పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఒక్క పొలంలో కూడా సర్వే చేయలేదు. ఒక్క రైతును సంప్రదించి కూడా ఏ విధంగా నష్టపోయారనేది కూడా తెలుసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం భారీ పెట్టుబడులు రైతులు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో ఉన్న రైతులకు ఒక పిడుగులాగా ఈ వర్షాలు అధిక వర్షాలు వచ్చి వాళ్ళ నడ్డి విరచడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు రైతు ప్రభుత్వం అనే చెప్పుకునే ఈ వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షాన కాకుండా వాళ్ళ ఆర్థిక సంపదను పెంచుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తుంది. కాకపోతే ఇంకా వాళ్ళు గొప్పగా చెప్పుకునే వైఎస్ఆర్ రైతు భరోసా అనే ఒక పథకం పెట్టారు. 7,000 ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అది ఏ ఒక్క రైతు ఒక 4 ఎకరాలు ఉన్న పత్తి పంటకు ఒక్కసారి స్ప్రే చేస్తే ఆ 7,000 తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీగా కురిసిన వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మండల తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈ మండల రెవెన్యూ కార్యాలయం ముందు దిగ్బంధం కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా ఇప్పుడు మా కన్వీనర్ గారు చెప్పినట్లుగా రైతు ప్రభుత్వము అంటున్నారు. ఈ రైతు ప్రభుత్వం ఎక్కడ రైతులను గురించి బాగు చేస్తున్నారో ప్రజలు కానీ రైతులు కానీ ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిజంగా ఇంత జాతీయ విపత్తు, నేషనల్ కలామటీస్ అంటారు దీన్ని, జాతీయ విపత్తు జరుగుతూ ఉంటే కూడా మరి సెంట్రల్ టీం కూడా వచ్చి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత నష్టం జరిగిందని చెప్పి అంచనా వేయడానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడన్నా వచ్చినా దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అది గమనించాల రైతులు కానీ ప్రజలు కూడా. దయచేసి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఇలాంటి విపత్తులు అంటే తుఫానులు కావచ్చు, ఇంకా ఏమన్నా భారీ వర్షాల వల్ల నష్టపోతున్నటువంటి రైతులు కావచ్చు, మరి పంటలు కావచ్చు, ఆగమేఘాల మీద జిల్లాధికారులను కలెక్టర్లకు గైడెన్స్ ఇచ్చి అక్కడ పొలాల్లో నీళ్ళలో పీకల్లోతు నీళ్ళలో కూడా వాళ్ళు మరి పోయిన దాఖలాలు ఉన్నాయి. మరి ఎక్కడన్నా ఏ అధికారైనా మరి మన గ్రామాల చుట్టూ ఒక మండల స్థాయి అధికారులైనా ఎక్కడైనా వచ్చినారా? మరి మొన్ననే మరి పొట్లపాల్లో కూడా మరి ఊరంతా మునిగిపోయింది. అలారదీని బెల్ట్ అంతా అందరి బెల్ట్ అంతా